రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ సర్కార్ అనాలోచిత నిర్ణయాలపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. రియల్టర్స్ ప్రజలు ఎక్కడికక్కడ సర్కారు నిర్ణయాలను నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు తాజాగా సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మంత్రి సబ్ కమిటీ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చే విధంగా ధరణి పోర్టల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారని రోడ్లు భవనాల శాఖ మంత్రి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. భూముల క్రయ విక్రయాల దస్తావేజులు రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా సులువుగా అవినీతికి తావు లేకుండా ఎటువంటి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉండేందుకు ధరణి తీసుకొచ్చినట్లు చెప్పారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. 100 రోజుల విరామం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారుల బృందం అవిశ్రాంతంగా శ్రమించి మంచి పోర్టల్ను ప్రారంభించారని రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. కొన్ని చిన్న చిన్న సమస్యలను అధిగమించి ముందుకు వెళ్తామని అన్నారు. ప్రజలకు రియల్ ఎస్టేట్ వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఉన్న అపోహలు తొలగించి అవగాహన కల్పిస్తామని ప్రజలకు అత్యంత వేగంగా సులువుగా రిజిస్ట్రేషన్లు అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్ని వర్గాల వారి నుండి వచ్చిన సలహాలు సూచనల ఆధారంగా ప్రజలకు సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్లు జరగాలని ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారని సబ్ కమిటీ ఈరోజు ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో సమావేశమైన ప్రజలు బ్యాంకర్లు కొనుగోలుదారులు అమ్మకందారులు వివిధ వర్గాల నుండి వచ్చిన సూచనలు సలహాలను క్రోడీకరించి సమర్పించామని అన్నారు. కొనుగోలుదారులు అమ్మకందారులు తమకు సంబంధించిన సొంత డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్లో డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చన్నారు. స్టేక్ హోల్డర్లతో ఈ నెల 17వ తేదీన హెచ్ఆర్డీలో వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు. జీపీఏ డీజీపీఏ ఎస్పీఏ ప్రొవిజన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. స్టాట్యుటరీ ఆపరేషనల్ సిస్టమ్ సాంకేతిక సమస్యలపై అధికారులతో 3 వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామని వీరిలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు కూడా భాగస్వాములై తగు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరామన్నారు. గత 100 రోజుల నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల బృందం 24 గంటలు పనిచేస్తున్నారని మంత్రులు అందులో పాలు పంచుకొని వర్కింగ్ గ్రూపులుగా ముందుకు వెళ్తామన్నారు. ఎటువంటి ట్యాంపరింగ్ ఫోర్జరీకి అవకాశం లేకుండా ప్రతి ఆస్తికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రాపర్టీ ఇండెక్స్ నెంబర్ స్థానిక సంస్థల ద్వారా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ, లైక్, షేర్ అండ్ కామెంట్.